ఏయ్ ఫకీర్ ఈ శిరిడి గ్రామ ప్రజలు చావాలా బతకాలా బాలబాటే ఎందుకు అలా మాట్లాడుతున్నావు కాకపోతే గత రాత్రి కుష్ఠుతో నికృష్టుడిగా ఉన్న బాగోజిని పట్టుకొని ఇప్పుడు ఈ నీటిని తాకి భ్రష్టత్వం చేస్తున్నావా గ్రామాధికారిగా చెప్తున్నాను ఆ చెరువులోంచి బయటికి రా నువ్వు గనక బయటికి రాకపోతే మాయగర చెరువులోకి వస్తారు చే నర్మై నేను తాగితేనే నీళ్లు మైలు పడతాయి అనుకుంటే మరి నేనిక తాకనే తాకను అల్లా మాలిక్ మనమంటే ఏంటో ఆ ఫకీర్కి అర్థమైపోయింది పదండి విడ్డూరం కాకపోతే ఆ ఫకీరు నిన్ను అక్క అని పిలవటం ఏమిటి నీ కొడుకు తాచ్యాని అల్లుడు అని పిలవటం ఏమిటి ఇదంతా ఆశ్చర్యంగా లేదు అంత ప్రేమని మమకారాన్ని పొందటానికి నీకు తాచ్యాకి ఎంత అదృష్టం ఉండాలి ఇదంతా పూర్వజన్మ సుకృతం తోబుట్టువులేని నాకు అతన్ని చూస్తే తోబుట్టువులా అనిపించింది మాది ఎన్ని జన్మల బంధము అమ్మ నేను మామయ్యతో గోళీలు ఆడుకోవాలి తొందరగా పది ఇంటికి వెళ్దాం వస్తున్నా ఉండు తాత్యా ఆ పక్కీరు పిల్లలతో గోళీలు ఆడటమేమిటో ఊళ్ళో ప్రజలందరికీ వైద్య సేవలు అందిస్తూ మన షిరిడి ప్రజలందరి చేత దేవుడు అనిపించుకున్నాడు అవును నువ్వు అంటున్నది నిజమే బాబా దేవలోకం నుంచి దిగి వచ్చిన సాక్షాత్తు దేవుడు అబ్దుల్లా అబ్దుల్లా అల్లా మాలిక్ అల్లా మాలిక్ ఇప్పుడు చెప్పు నన్ను ఎందుకు కొట్టాలనుకున్నావు నువ్వు ఒక ముస్లిం అయ్యుండి మసీదులో హిందువుల చేత పూలమాలలు వేయించుకుంటూ చందనం వృద్ధించుకుంటూ తీలకం దిద్దించుకుంటూ హారతులు పట్టించుకుంటుంటే అసలు అంతం చేయాల్సింది హిందువుల్ని కాదు నిన్ను అనుకున్నా హిందులో తప్పేదైనా ఉంటే అది నాదే అయినా హిందువులని ముస్లింలని నేనెప్పుడైనా చెప్పానా ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు అయినా గాలికి నీరుకి నిప్పుకి లేని ఈ కులమతాలు మనకెందుకు మనుషులందరిది ఒకటే కులము ఒకటే మతము అందరి దేవుడు ఒక్కడే అబ్దుల్లా సబ్కా మాలిక్ ఏకై ఏకై తెలిసింది బాబా నాకిప్పుడే తెలిసింది నా కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి బాబా నన్ను క్షమించు బాబా నన్ను క్షమించు బాబా ఒరే పొట్టోడా అయ్యా ఒరే పొడుగోడా అయ్యా ఇంతకీ మనం కబురు పంపించిన ఆ శెట్టి వస్తాడంటారా రాడంటారా తమరిలా కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఆలోచించే కంటే ఒక్కసారి అలా తలపైకైతే చూడండి అయ్యా రావయ్యా సావుకారి రా నువ్వు చేసే పని ఏమైనా బాగుందా నేనేం చేశాను బాలబాటయ్య గారు ఏం చేశానంటావేంటయ్యా ఆ మసీదులో కాపురం ఉంటున్న బుక్కా పకీర్కి నూనె దానం చేస్తున్నావట కదా నూనె అందులో తప్పేముందండి తప్ప తప్పున్నారా ఇదో శెట్టి గారు మీరు చేసిన మంచి పనే కావచ్చు అదే మా అయ్యగారికి నచ్చదు నోర్మై వేధవా ఇదిగో సావుకారి నాకు నచ్చటం నచ్చకపోవటం మాట అటుంచు నువ్విచ్చిన నూనెతో ఆ పకీరు మసీదులో దీపారాధన చేస్తున్నాడట దీపారాధన ఈ విషయం వాళ్ళ కులపెద్దలకు తెలిస్తే ఇంకేమైనా ఉందా మీ పని కాళి బాగా ఆలోచించుకో అలాగే ధర్మప్రభువులు వస్తా ఈ షావుకారి నన్ను తిట్టాడా పొగిడాడా అయ్యా పొగుడుతున్నట్టే తిడుతున్నారు అవునండి అయ్యా ఏడ్చారు నోర్మేయండి ఇంకో మార్గం ఉంది చెప్తా ఒరే పొడుగు ఒరే పొట్టి రండి సుగ్రహం
నువ్వు ఏమైనా చెప్పు అబ్దుల్, అతను మన ముస్లిం సాంప్రదాయాన్ని కించపరుస్తున్నాడు. అది కాదు హాజీభాయ్, నేను స్వయంగా చూసిన ఆయన తన శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, ఆయన దేవునితో సమానం, ఆయన జోలికి పోమా. అరే ఈ మాటలు నాకు చెప్ప, ఇప్పుడే మసీద్కి పోయి ఆ ఫకీరు ఎక్కడ నుంచి వచ్చాడో అక్కడికే పంపిస్తా. ఇలాగే ఊరుకుంటే మన మతం మంటే కలిసిపోతుంది. నువ్వు నిజమైన ముస్లిం అయితే నాతో రా, అక్కడే తెలుసుకుందాం. అజీభాయ్ ఇంకా ఏమి చెప్పాలి అజీభాయ్? సరే బాబా. ఏం అబ్దుల్లా, హాజీ బలవంతంగా నిన్ను లాక్కొచ్చాడా? నాకంతా తెలుసు. ఏం హాజీబాయ్, నేను ముస్లింనని నీకు ఎప్పుడైనా చెప్పానా? అసలు నువ్వు ముస్లింవేనా? నీకు నమాజు ఖురాను చదవటం వచ్చా? ముస్లిం సాంప్రదాయాన్ని కించపరుస్తుంది నువ్వా నేనా? నేనెక్కడి నుంచి వచ్చానో నాకే తెలియదు. మరి నన్ను నువ్వు ఎక్కడికి పంపిస్తావు? మతం మంట కలిసేది నా వల్ల కాదు. భగవంతుని శక్తిని రుజువు చేయగలవాడే నిజమైన ముస్లిం, వాడే నిజమైన ముస్లిం. ఖురాన్, బైబిల్, భగవద్గీత, మరే పవిత్ర గ్రంథం చెప్పిన సారాసం ఏదైనా ఒక్కటే. అందరి దేవుడు ఒక్కడే, అందరూ ఒక్కటే. రామ్ రహీమ్ కా ఫరక్ నహీ, సబ్కా మాలిక్ ఏక్ హై. బోలో, సబ్కా మాలిక్ ఏక్ హై. సబ్కా మాలిక్ ఏక్. నేను చెప్పినా కదా అజీభాయ్, బాబా దేవునితో సమానం. ఆయన మన మధ్య జరిగిన మాటలే కాదు, మన మనసుల్లో ఏమున్నది కూడా తెలుసుకోగలడు. బాబా బాబా బాబా, నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు. కళ్ళు తెరిపించావు, నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు బాబా. బాబా బాబా, నేను అజ్ఞానిని, పాపిని, మీ గురించి తెలియక తప్పు మాట్లాడాను. క్షమించండి అబ్దుల్లా, క్షమించు బాబా, క్షమించు బాబా. అల్లా మాలిక్.